हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन सुपर नेटिस्ट अनलॉक्स। मन रेसीपी पूल मकानी लड्डू। पूल मकानी तो मन पिल्ल की लड्डू तैयार रोजू पटिस्ते चाला शक्तिवंत उंटर। इप्पुडु मनं दीनी प्रिपरेशन चूद्दां। चूसे मुंदु कोत्त वाळ्ळु एवरैना मन चानल चूस्तुंटे प्लीज सब्स्क्राइब चेसुकोंडि। इप्पुडु मनं ओक कड़ाई तीसुकोनि दानि स्टव् मीद पेट्टि स्टव् आन् चेसि ओक कप्पु पूल मकानी याड् चेसुकोनि वीटिनि बागा रोस्ट् चेसुकोवालि। मीडियम फ्लेम लो पेट्टुकोनि रोस्ट् चेसुकोंडि, लेदंटे इवि माडिपोतायि। కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి। చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మనకు తెలుస్తుంది కలర్ చేంజ్ అయిపోతే వైట్ గా ఉన్నాయి, కాస్త కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి। చూడండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనం వేరే బౌల్ లోకి తీసేసుకోవాలి। ఇందులో కొంచెం నెయ్యి వేసి ఉప్పు కారం వేసి పిల్లలకి స్నాక్స్ గా పెట్టినా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకొని ఆ పల్లీని కూడా సిమ్ లో పెట్టుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు కూడా ఒక 2 మినిట్స్ పడుతుంది ఫ్రై అవడానికి। చూడండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే బౌల్ లోకి యాడ్ చేసుకుని పూల్ మకాని యాడ్ చేసుకున్నాం కదా అందులోనే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక పావు కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి। నువ్వులు యాడ్ చేసుకొని నువ్వులు కూడా చిట్టపటానంత వరకు ఫ్రై చేసుకోవాలి। సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, నువ్వులు కూడా తొందరగా మాడిపోతాయి। చూడండి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి। ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే బౌల్ లోకి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మనం వీటిని సైడ్ కి పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆరనిచ్చాక మొత్తం అంతా చల్లారనివ్వాలి। చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పూల్ మకాని పల్లీలు నువ్వులు యాడ్ చేసుకోవాలి। ఫ్రై చేసుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోవాలి। మొత్తం అన్ని యాడ్ చేసుకొని లిడ్ తో క్లోజ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం। మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి నేను పిండి కూడా చూపిస్తాను, ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యింది కదా। ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి। ఏ కప్పుతో అయితే పూల్ మకని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకోండి, సరిపోతుంది। బెల్లం తురుము మొత్తం తురుముకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత మెత్తగా తయారైపోతుంది। బెల్లము అన్ని కలిపి గ్రైండ్ చేసేస్తాం కదా, ఇలా మెత్తగా తయారైపోతుంది। ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని చేత్తో మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని ఎక్కడన్నా ఉండలు ఉంటే కూడా నార్మల్గా అయిపోతుంది। ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని లడ్డూల్లోకి తయారు చేసుకోవటమే। చూడండి ఈజీగా వచ్చేస్తుంది, యాళ్ళతోటి నొక్కేసుకుంటే లడ్డూల్లోకి రౌండ్గా వచ్చేస్తుంది। చూసారు కదా ఇంతే సింపుల్గా అయిపోతుంది। ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ నేను ఇంకొక లడ్డు కూడా తయారు చేసి చూపిస్తాను। చూడండి చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా। మనం ఊరక పూల్ మకాని కాస్ట్ అనుకుంటాం కానీ దానికి తగ్గ పోషక విలువలు చాలా ఉంటాయి ఇందులో। చూడండి ఇలానే సింపుల్గా లడ్డులు తయారైపోతాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ బాక్స్లో కమెంట్